అవతల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు అంటే టీడీపీ మీడియా చాలా యాక్టివ్గా ఉంది దాన్ని ఎదుర్కోవటానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు అంటే ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి విపరీతమైన కసరత్తు చేస్తున్నారు ఈ కసరత్తులో భాగంగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఈ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ అడిగాడు అని చెప్పి ఒకరోజు ఒక వార్త అలాగే ఈ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే యంత్రాంగం అలసత్వంగా ఉంది పర్టికులర్గా రేపల్లె ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీరు పట్ల అంటే సహాయ కార్యక్రమాలు అమలు తీరు పట్ల యంత్రాంగం వలసత్వం మీద నాదండ్ల మనోహర్ గారు చంద్రబాబు గారితో మాట్లాడినటువంటి ఒక సందర్భం అది అయిపోయింది జనసేనకి టీడీపీకి మధ్య స్ప్లిట్ వచ్చేసింది అని దాన్ని ఆ కాన్వర్జేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు చేసి ఒక పుకారు ఒక రోజు అంతా నడిచింది అది అయిపోయింది విడిపోతున్నారు ఇంకేముంది అని ఇలా ఏది దొరికినా అంటే పూచిక పిల్ల దొరికినా బ్రహ్మాస్త్రం చేసేటువంటి ప్రయత్నం అది జరుగుతోంది అది జత్వానీ కేసు వైపు నుంచి డైవర్షన్ కావచ్చు తమ మీద వస్తున్నటువంటి నుంచి జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కొనేటువంటి ప్రయత్నము కావచ్చు వీటి మీద అంటే రోజుకొక పుకారు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థల్లో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ మీద వాళ్ళ యాక్టివిటీలు అంటే యాక్టివ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు అదొక విచిత్రమైనటువంటి పరిణామం ఇప్పుడు ఒక ఒక కథనం వచ్చింది మీడియాలో అదేంటంటే కడప నియోజకవర్గానికి అవి అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి అవినాష్ రిజైన్ చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళిపోతున్నాడు ఆయన టోటల్గా ఇక్కడ రాజకీయాలు వదిలేస్తున్నాడు స్టే ఏపీ స్టేట్ పాలిటిక్స్ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి ఢిల్లీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ రాజ్యాంగ వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక వేదిక మీద ప్రస్తావించారు ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నా అంటే కడపలో ఎలక్షన్ వస్తే వస్తుంది అంటున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే ఆయనకి ప్రత్యర్థిగా షర్మిల గారు నిలబడితే కాంగ్రెస్ నుంచి నేను ఇంటింటికి ప్రచారం చేసి అవన్నీ గెలిపించుకుంటాను అన్నాడు ఆయన ఇది ఎక్కడ విచిత్రము అనేది ఎవరికి అర్థం కాలేదు ఇదేమిటి ఈయన మాట్లాడటం ఏమిటి అంటే ఒక స్పెక్యులేటివ్ స్టోరీని ఈయన మాట్లాడటం ద్వారా దానికి ఒక అధికారం ముద్ర వేసేటువంటి ప్రయత్నం అలాగే ఒక దశలో బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అయిపోబోతోంది అనేది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ క్రియేట్ చేశారు తెలంగాణకు సంబంధించి ఈ స్పెక్యులేషన్ మీద కూడా ఆయన అధికారికంగా మాట్లాడేశారు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన ఒక రాజ్యాంగ వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నారు ఆయన ఇలాంటి విషయాల మీద మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనేది లేకుండా దీని నుంచి ఒక పొలిటికల్ మైలేజ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడేశారు అది బొమ్మరాంగ్ అయింది దాని మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఈ వరదల సందర్భంగా అటునుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని అవతల వాళ్ళు రాస్తున్నటువంటి కథనాలకి స్పందించి అమరావతిలో పాతేస్తాం అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఈ అమరావతిలో పాతేస్తాం అనేది చిన్న మాట కాదు అది చాలా చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన అది కొంత గందరగోళాన్ని క్రియేట్ చేయగలిగింది ఆయన కూడా పార్టీ అధ్యక్షుడిగా అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఆయన ఆలోచించారు కానీ ఒక రాజ్యాంగ వ్యవస్థకి అధినేతగా ఉన్నాను నేను ఇప్పుడు అనే విషయం మర్చిపోయాడు ఆయన ఆ తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాడు వెంటనే సర్దుకుని అంటే ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ పుకారులు ఈ పుకారు యుద్ధం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఉధృతంగా జరుగుతోంది అది కూటమి వైపు నుంచి మొదలై ఇప్పుడు ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని ఆయుధంగా తీసుకుంది తీసుకుని ఏ క్షణం విడిపోతారు వీళ్ళు ఇంకా బీజేపీ రావడం లేదు ఎజెండాలోకి ముందు పవన్ కళ్యాణ్ని విడగొట్టాలి కూటమి నుంచి ఎందుకంటే అతనే ఈ కూటమి నిర్మాత అంటే ఈ ముగ్గురిని కలిపి కూటమిగా నిలబెట్టడం అనేది పవన్ కళ్యాణ్ క్రెడిట్ అనే విషయం అంగీకరిస్తున్నారు వాళ్ళు అంగీకరించి ముందు పవన్ కళ్యాణ్ని చెదరగొట్టగలిగితే కూటమి ఆటోమేటిక్గా అది కూలిపోతుంది కుప్పకూలుతుంది అనేటువంటి ఒక ఆశాభావంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు నిరంతరం కొనసాగిస్తున్నారు ఏ చిన్న అంటే లోకేష్ని హైలైట్ చేసి నిజానికి లోకేష్కి ఒక బాధ ఉంది లోపల అంటే ఈ అరెస్టు జరగటం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరగకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ మద్దతు అలా ప్రకటించకుండా ఉండి ఉంటే మామూలుగా ఎన్నికలు జరిగి ఇదే ఫలితం గనక వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ చంద్రబాబు గారు తాను ముఖ్యమంత్రి అవటానికన్నా కూడా కుమారుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండేవారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది చంద్రబాబుని అరెస్టు చేయటం ద్వారా ఆయనకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం ద్వారా ఈ ఇంత పెద్ద ఎత్తున గెలుపు సాధించినప్పటికీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఒక అనివార్యత ఏర్పడింది అనేది ఎక్కడో ఆయనకి ఒక ఇబ్బంది ఉంది లోకేష్లో అనేది ఒక దశలో ఎస్టాబ్లిష్ అయింది ఆయన అటువంటి అభిప్రాయం నాకు లేదు అని చెప్పే ప్రయత్నం రకరకాలుగా చేశాడు నాకు అటువంటి ప్ర ఇది లేదు అంటే ఒక దశలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని ఒక విలేకరి అడిగినప్పుడు ఇంకెవరు ఆయనే అన్నాడు ఆయన చాలా చిరాగ్గా ఆ ఒక్క మాటని పట్టుకుని ఆయనలో అసహనం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు ఇలా ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ వంద కథనాలు ఇలాంటి ఒక గందరగోళపు రాజకీయ పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది అందులో భాగంగానే కూటమిలో చిచ్చు ఏ క్షణం విడిపోతారని అదేదో పాత సామెత ఉంటుంది గోతికాడ నక్కలు అని ఆ టైపులో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఓకే ఇక జత్వాని విషయం వచ్చేసరికి అధికారుల తీరు మనం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎన్నో చిత్రహింసలు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ వెలుగులోకి వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తన కేసు పురోగతి